Hi Andy. Most of the students are asked about their admission procedure in MBBS in Russia. So admission procedure ఏ విధంగా ఉంటుందండి? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా? అడ్మిషన్స్ ఎప్పుడు మనం రిజర్వ్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ సో దీని గురించి వచ్చేసరికి అడ్మిషన్స్ వచ్చేసరికి లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఆల్రెడీ అడ్మిషన్స్ అవి ఓపెన్ అండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మూవ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. సో ఈ సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ మనకి న్యూ రూల్స్ ఆఫ్ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యే యూనివర్సిటీస్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా చాలా రేర్ అండి, రేర్ యూనివర్సిటీస్ కాబట్టి అందరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్స్ అనేది రిజర్వ్ చేసుకుంటారు. సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ యూ హ్యావ్ ఎనీ అడ్మిషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ అడ్మిషన్ రిలేటెడ్ ప్రాసెస్. సో అసలు చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా యూనివర్సిటీ సంబంధించి ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అంటున్నారు. ఉంటుందండి. 100% వచ్చేసరికి యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రతి స్టూడెంట్ని మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ని క్లియర్ కట్గా ఆ ప్రొసీజర్ అనేది లేదా లేకపోతే దానికి ఎలాంటి ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది కాబట్టి మనం వన్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ సంబంధించి 100% ప్రిపేర్ చేస్తాము. 100% పాస్ గ్యారెంటీ అంటే 100% ఇస్తాము. అదర్వైజ్ యువర్ అమౌంట్ ఇస్ 100% విల్ బి రిఫండ్. ఓకేనండి. సో కాబట్టి దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ దట్ టూ మీరు అడ్మిషన్స్ వచ్చేసరికి ఇవి చాలా చాలా లిమిటెడ్ అడ్మిషన్స్. దట్ టూ ఒకసారికి హైలీ డిమాండెడ్ కాబట్టి ఇప్పుడు రైట్ నౌ సార్ రష్యా ఒకసారికి హైలీ డిమాండెడ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఒకసారికి రష్యాలోనే ఉన్నాయి కాబట్టి టాప్ యూనివర్సిటీస్ టాప్ క్వాలిఫైడ్ యూనివర్సిటీ హైలీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ హైలీ క్వాలిఫైడ్ యూనివర్సిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ రష్యాలోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో సీట్స్ అనేది ఇప్పుడు ఎక్కువ రిజర్వ్ చేసుకుంటున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ ఎందుకంటే సీట్స్ అనేది లిమిటెడ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉంటాయి కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి. వన్స్ మీకు నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓకే అయితే మీకు అక్కడికైనా ఇక్కడికైనా ఇండియాలో సీట్ వస్తే 100% వచ్చేసరికి మీ అమౌంట్ అనేది ఆన్ యావరేజ్ సమ్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసుకొని కొన్ని ప్రాసెసింగ్ ఛార్జెస్ మీ అమౌంట్ అనేది రిటర్న్ చేసేస్తారు. లేదు అక్కడ సీట్ ఇండియాలో సీట్ రాకపోతే 100% ఇటు మనం హ్యాపీగా రష్యా వెళ్ళిపోవచ్చు అనమాట. రష్యా 100% డెవలప్డ్ కంట్రీ, వెరీ సెక్యూర్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి ఎక్సలెంట్గా క్వాలిటీ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అన్ని గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ మనకు హై క్వాలిఫైడ్ హై లెవెల్ ఆఫ్ టీచింగ్ హై లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ మనకు వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో డౌట్ అట్ రష్యా ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో కానీ మీకు ఏమైనా డౌట్స్ అని కానీ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్.